हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मन वीडियो चूडबोयेदी अनेक सर्वीस मन की एंत लॉकडाउन वा सर मन हैपीगा चेसुकोवच्चु बिजनेस लेडीस अना चेसुकोवच्चु जेंट्स अना चेसुकोवच्चु यूथ गानी चदुवुकुन्न वाळ्ळु चदुवुलेनि वाळ्ळु मी सेवा रन चेसी सोंतंगा बिजनेस चेसुकोवालनुकुन्न वाळ्ळु नेट कंप्यूटर षाप जिराक्स षाप इंटरनेट षाप वीळ्ळंदरू कूडा ई सर्वीसुलु अनेवि चेसुकोवच्चु मरी ई डीजी सेवा पे कस्टमर सर्विस पॉइंट तीसुकुंटे मुंदुगा मीकु वच्चे बेनिफिट्स एंटो चूसुकुंदाम एंदुकंटे इलांटि कंपनीस अन्नी मनकि मार्केट लो चाला रकालु उन्नायन्नमाट सो वाटितो पोलिस्ते ई कंपनीने एंदुकु तीसुकोवाली अंटे मुंदुगा మీకు ప్రాపర్ లైసెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట ఆ లైసెన్స్ అనేది మీరు ఆల్్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది ఇది ఆథరైజేషన్ సర్టిఫికెట్ మీకు ఎవరు వచ్చినా సరే వెరిఫికేషన్ కి ఈ సర్టిఫికెట్ చూపిస్తే మీకు ఆథరైజేషన్ కింద ఉంటుందన్నమాట మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ కూడా వేయరు ఇక రెండోది ఏంటంటే లాక్డౌన్ లో చాలా వరకు కూడా అనేక వ్యాపారాలు మూతపడిపోవడం జరుగుతుంది కానీ మీ వ్యాపారం అనేది మంచిగా జరగాలని చెప్పి మీకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ఆన్ డ్యూటీ ఎసెన్షియల్ సర్వీస్ కింద ఒక సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది सर्टिफिकेट एला लॉकडाउन वा सर 24/7 चुस्कने फेसिलिटी अनेक सर्टिफिकेट अनेक वेरे कंपनी ये प्रोवाइड जरगद ओनली डीजी सेवा पे कस्टमर सर्विस पॉइंट प्रोवाइड जरूर अलगे मरक ऑप्शन अंटे कूड़ी ఇందులో మనకి QR కోడ్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట QR కోడ్ అంటే డైరెక్ట్ గా Google Pay ఎలాగా ఉంది ఫోన్ పే ఎలా ఉంది Paytm QR కోడ్ అనేది ఎలా ఉందో సేమ్ DG సేవా పే QR కోడ్ మీకు అదే విధంగా ఉంటుంది దీన్ని యూస్ చేసుకొని మీరు ఏ సర్వీస్ పాయింట్ కి వెళ్ళినా సరే జస్ట్ స్కాన్ చేస్తారు ఎంతైనా సరే లిమిట్ అనేది వాళ్ళ ATM కార్డ్ లిమిట్ బట్టి ఉంటుంది 100000 రూపాయలు అయితే 150000 అయితే 50000 ఆ అమౌంట్ అనేది మీరు విత్డ్రా ఇచ్చే ఫెసిలిటీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట చూడండి ఇది ఎలా ఉంటుంది అంటే ఈ QR కోడ్ ఫెసిలిటీ ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఎవరైతే 499 పే చేస్తారో వాళ్ళకి DG సేవా పే కస్టమర్ సర్వీస్ పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి రిజిస్ట్రేషన్ కి దానికన్నా ఎక్కువ అమౌంట్ లేదు దానికన్నా తక్కువ అమౌంట్ లేదు కేవలం 499 ఈ ఫీస్ కూడా మీరు పే చేసేది లైఫ్ టైం ఫీస్ అండి ఒక్కసారి పే చేస్తే మళ్ళీ మీ దగ్గర నుంచి ఎవరు కూడా ఎలాంటి ఫీజులు అడగరు అన్నమాట ఇందులోని షో మై QR కోడ్ అని వెళ్తే మీకు ఇక్కడ QR కోడ్ అనేది జనరేట్ అయిపోవడం జరుగుతుందన్నమాట చూడండి ఈ QR కోడ్ ని మీ షాప్ దగ్గర ఉన్నటువంటి దేని మీదైనా సరే పేమెంట్ పేస్ట్ చేసినట్లయితే ఎవరైనా సరే వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి Amazon Pay తో గాని Google Pay గాని Phone Pay Paytm భీమ్ యాప్ దేంతో అయినా సరే దాన్ని స్కాన్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇది నేరుగా మీ వాలెట్ లోకి రీఛార్జ్ అయిపోయినట్లు పడుతుందన్నమాట ఆ తర్వాత నాలుగోక బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఈ DG సేవా పే కస్టమర్ పాయింట్ లో ఆధార్ పే సర్వీస్ అని కొత్తగా వచ్చిందన్నమాట అన్ని మీరు వేరే సర్వీస్ ప్రొవైడర్లు చూసుకున్నట్లయితే ఏఈపిఎస్ లిమిట్ అనేది విత్డ్రా లిమిట్ ఎంత ఉంటుంది 10000 మాత్రమే ఉంటుంది కానీ మనం ఆధార్ పే యూస్ చేసుకున్నట్లయితే 50000 లక్ష రూపాయలు కూడా ఇచ్చే అవకాశం అనేది ఉందన్నమాట ఆధార్ పే మీద మీరు క్లిక్ చేస్తారు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ వాళ్ళ ఫోన్ నంబర్ తర్వాత వాళ్ళకి ఎంత అమౌంట్ కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తారు ఎంత మీ దగ్గర ఉన్నటువంటి క్యాష్ అనేది వాళ్ళకి ఇస్తారన్నమాట దాని మీద మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు సర్వీస్ ఛార్జ్ అనేది చేస్తే మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తదన్నమాట బ్యాంక్ సెలవులైతే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు మీరు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది అల్టిమేట్ గా రావడం జరుగుతుంది సో ఈ ఆపర్చునిటీ అనేది ఎవరు మిస్ చేయొద్దు ఈ ఆపర్చునిటీ అనేది మీరు కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ లో చేసుకోవచ్చు మొబైల్ ఉంటే మొబైల్ లో కూడా మీరు సర్వీస్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ డీజీ సేవా పే కస్టమర్ సర్వీస్ పాయింట్ తీసుకుంటే ఎలాంటి సర్వీసులు చేసుకోవచ్చు నేను క్లియర్ గా మీకు చూపెడతాను చూడండి ఈ సర్వీస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఎవరైతే తీసుకుంటారో లాగిన్ అవుతాం మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది దాంతో మీరు లాగిన్ అవుతారు చూడండి ఎలాంటి సర్వీసులు వస్తాయి అంటే మనకి క్యాష్ విత్డ్రా ఇవ్వచ్చు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అలాగే మైక్రో ఏటిఎం అని ఇది మీకు చాలా తక్కువ రేట్ కి జరుగుతుంది తర్వాత కమిషన్ కూడా మీకు హైయెస్ట్ కమిషన్ అనేది వస్తుంది దీని ఈ మైక్రో ఏటిఎం కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి మంత్లీ ఛార్జెస్ ఉండవు ఎలాంటి మంత్లీ రెంటల్ కూడా ఉండదు తర్వాత మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయక్కర్లేదు 1 ఇయర్ వారంటీ అనేది ఉంటుంది చాలా మంచి డివైస్ అన్నమాట ఆ తర్వాత మీరు కెనరా బ్యాంక్ అకౌంట్ అనేది ఆన్లైన్ లోనే ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా డెబిట్ కార్డ్ అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది నెట్ బ్యాంకింగ్ వస్తుంది వాళ్ళకి యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓపెన్ చేసుకోవచ్చు అలాగే మీరు ప్రైవేట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఇండస్ అండ్ ఇండి బ్యాంక్ జీరో బ్యాలెన్స్ లో ఓపెన్ చేసుకోవచ్చు ఆర్బిఎల్ లో కరూర్ వైశ్య బ్యాంక్ జీరో బ్యాలెన్స్ కోటక్ మహీంద్ర జీరో బ్యాలెన్స్ ఈక్విటాస్ జీరో బ్యాలెన్స్ ఇలాంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఎన్నో మీరు ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ సర్వీసులు కూడా కేవలం మన డీజీ సేవా పే కస్టమర్ సర్వీస్ పాయింట్ అది కూడా కేవలం 499 రూపాయలు పెట్టుబడితోనే మీరు ఈ సర్వీసులు అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇక అన్నిటికన్నా ముఖ్యంగా అందరూ ఎక్కువగా వాడే ఏంటో చూసుకున్నట్లయితే
పాన్ కార్డ్ యూటీఐ రిజిస్ట్రేషన్. దీంట్లో ఏంటంటే మీకు పాన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి ఎవరికి పంపించక్కర్లేదు, మన వెబ్సైట్ లోనే మీరు అప్లోడ్ చేసేస్తే డైరెక్ట్ గా పాన్ కార్డ్ అనేది 7 డేస్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి టెన్షన్ కూడా లేదు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ట్రైనింగ్ వీడియో అనేది మేమే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎలాంటి గాబరా కూడా అక్కర్లేదు అనమాట. ఆ తర్వాత చూడండి, మనకి ఇన్స్టెంట్ ఫిజికల్ పాన్ కార్డ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు, అలాగే ఆధార్ కార్డు పాన్ కార్డ్ లింకింగ్ కూడా మనం చేసుకోవచ్చు మన వెబ్సైట్ తోనే. తర్వాత ఫుడ్ లైసెన్స్ ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు. తర్వాత లోన్ అప్లై అనేది కూడా మీకు ఆప్షన్ అనేది రాబోతుందండి. ఈ లోన్ అప్లై అనేది ఎవరైతే రిటైలర్గా తీసుకుంటారో 499 పెట్టి ఎవరైతే బిజినెస్ చేస్తారో మంచిగా వాళ్ళు చేసే బిజినెస్ మీద మేము ఈ మైక్రో లోన్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఎల్ఐసి ప్రీమియమ్స్ కూడా మీరు కట్టించుకోవచ్చు. ఓటర్ ఐడి కార్డ్ అనేది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా సరే ఓటర్ ఐడి కార్డ్ కావాలన్నా కరెక్షన్ చేయాలన్నా సరే చేసుకోవచ్చు. ఆధార్ కార్డులోని నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అనేది మీరు అప్డేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. వాళ్ళకి లింక్ అయ్యి ఉంటే వీడితో పాటు మీరు పీవీసీ కార్డులు అప్లై చేయొచ్చు ఆధార్ కార్డులో. తర్వాత ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళకి డౌన్లోడ్ అనేది చేసుకుని కూడా ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు అనేది బ్యాంకుకి లింక్ అయిందో లేదో కూడా మీరు వెరిఫికేషన్ చేయొచ్చు. టీటీడీ బుకింగ్ కూడా చేయొచ్చు. అలాగే ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ చేసినప్పుడు వాళ్ళకి ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. వీటి మీద మేము ఆల్రెడీ ట్రైనింగ్ వీడియోస్ చేసాము, అవి కూడా ఒకసారి విజిట్ చేయండి. అలాగే గ్యాస్ బుకింగ్ సర్వీసులు కానీ, లేకపోతే గ్యాస్ కనెక్షన్ కొత్తగా అప్లై చేయాలన్నా, పాస్పోర్ట్ సర్వీసులు చేయాలన్నా సరే మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ సర్వీసులు అనేవి మీరు ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా చేసుకోవచ్చండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా సరే, కర్ణాటకలో ఉన్నా సరే, ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. 24/7 కూడా మీరు చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఇక బయోమెట్రిక్లు ఏవి సపోర్ట్ చేస్తాయి అంటే మంత్రా డివైస్ కానీ, మార్ఫో కానీ, స్టాటిక్ కానీ. అందరికీ ఏంటంటే ఎక్కువగా వాడే బయోమెట్రిక్ డివైస్ మంత్రా కానీ మార్ఫో కానీ వాడతారు. సో అలాంటి డివైస్ యూజ్ చేసుకొని మీరు హ్యాపీగా మీ మొబైల్తోనే చేసుకోవచ్చు. అది మీరు మొబైల్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెనరా బ్యాంక్ ఓపెన్ చేశారు ఆన్లైన్లో, మనకు అయ్యే ఛార్జ్ ఏమీ ఉండదు. కానీ కస్టమర్ తగ్గించి ఒక 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ తీసుకోవచ్చు, అది మనకి కమిషనే. తర్వాత మనకి ఓటర్ ఐడి కరెక్షన్ చేసామనుకోండి, మనకి ఎలాంటి ఛార్జెస్ పడవు. కస్టమర్ తగ్గించి ఒక 10 రూపాయలు 20 రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద తీసుకోవచ్చు. అలాగే పాన్ కార్డ్ అనుకోండి, 115 రూపాయలు మనకు పడితే కస్టమర్ తగ్గించి 300 వరకు తీసుకోవచ్చు. అంటే 200 దగ్గరగా ప్రాఫిట్ అనేది వస్తుంది. చాలామంది పాన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, అలాగే స్టూడెంట్స్ ఉన్నారు. అలాంటిది రోజుకు ఒక 5 పాన్ కార్డులు అప్లై చేసినా సరే 1000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అలాగే క్యాష్ విత్డ్రాల్ చేశారనుకోండి, 10 రూపాయలు ఇన్కమ్ అనేది మీకు వస్తుంది ఒక్క కస్టమర్కి అనమాట. అలాగే దీంట్లో ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ, విత్డ్రాల్ కానీ, రీఛార్జెస్ కానీ చేస్తే వాటి మీద కమిషన్ వస్తుంది. చిన్నగా పాయింట్ పెడతారు, 499 రూపాయలతో స్టార్ట్ చేస్తారు. మీ బిజినెస్ అనేది మరింత వేగవంతంగా వెళ్తుంది. అలాగే మీకు కిరాణా షాప్ కానీ, జిరాక్స్ షాప్ కానీ ఉందనుకోండి, దీంతోపాటు మీకు ఆ బిజినెస్ కూడా మీకు క్లిక్ అవుతుంది. మంచి బిజినెస్ అనేది మీ ఇంటి దగ్గర మీకు రన్ అవుతుంది అనమాట. అలాగే మనకి బిల్ పేమెంట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఈ బిల్ పేమెంట్స్ ఏవేవి ఉన్నాయంటే చూడండి, మొబైల్ బిల్స్ చేయొచ్చు, డిటిహెచ్ రీఛార్జ్లు, ఎలక్ట్రిసిటీ బిల్స్ అని, వాటర్ బిల్లు, ల్యాండ్ లైన్, లైఫ్ ఇన్సూరెన్స్లు, ఫాస్ట్టాగ్ పేమెంట్లు చేయొచ్చు, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్, ఎడ్యుకేషన్ ఫీజు, హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించుకోవచ్చు, అలాగే మున్సిపల్ ట్యాక్స్ సంబంధించి హాస్పిటల్ బిల్స్ కూడా మనం పేమెంట్ చేయొచ్చు. ఇలాంటివన్నో ఇంకా రాబోతున్నాయండి. దీంతోపాటు అమెజాన్ ఈజీ స్టోర్ ఫెసిలిటీ కూడా మనం అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే కమింగ్ సూన్ ఏంటంటే ఐఆర్సిటీసీ ఫెసిలిటీ కూడా మనకు వస్తుంది. టికెట్ బుకింగ్స్ కూడా మనకి రాబోతున్నాయి ఫ్రెండ్స్. దీని మీద కూడా మీకు మంచి మంచి కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఒక్కసారి ఆలోచించండి, మీరు కేవలం 499 రూపాయలు మాత్రమే పేమెంట్ చేసి ఈ సర్వీసులన్నీ కూడా మీరు చేస్తున్నారంటే ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు అనేది మీరే ఆలోచించండి. ముఖ్యంగా ఏంటంటే ఈ సర్వీసులన్నీ కూడా ఎవరైతే విలేజెస్లో ఉంటున్నారో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం మార్నింగ్ ఏటీఎంకి వెళ్తున్నాము, ఏటీఎంకి వెళ్తే ఎంతమంది క్యూ లైన్లో ఉంటారు అక్కడ మీరే చూడొచ్చు. అలాంటిదే మినీ ఏటీఎం అనేది మీ సొంత ఇంటి దగ్గర మీరు స్టార్ట్ చేసినట్లయితే ఆ క్యూ లైన్ అనేది మీ దగ్గరే ఉంటుంది. ప్రతి కస్టమర్ మీద కూడా మీరు సర్వీస్ ఛార్జ్ అనేది చేస్తే మీకు నెల రోజుకి వచ్చి 1000కి పైగానే మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మరి ముఖ్యంగా మీకు పండగ సీజన్లో కానీ, బ్యాంకింగ్ హాలిడేస్లో కానీ ఈ బిజినెస్ అనేది మరింత వేగవంతంగా ఉంటుంది. మీకు రోజుకి 2000-3000 వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చేసే బిజినెస్ ఫ్లోటింగ్ బట్టి. చూడండి, ఒకసారి ఎవరైతే 499 పే చేస్తారో వాళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్ వీడియోస్, తర్వాత జూమ్ సెషన్లోనే ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ అనేది మీరు మొబైల్లో కూడా అటెండ్ అవ్వచ్చు. ఆ తర్వాత మీకు ఏమైనా సరే డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మాకు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. మరి ఇలాంటి ఆపర్చునిటీ అనేది మీకు
ఎవరైనా సరే ఇస్తున్నారా అని చూసుకున్నట్లయితే మీకు అంతగా ఎవరు కూడా ఎవరు చాలా వరకు కూడా నార్త్ ఇండియన్ యాప్స్ అనేవి మీకు రావడం జరుగుతున్నాయి. వాళ్ళకి ఏంటంటే మనం హిందీలో కమ్యూనికేట్ చేస్తే కానీ మీకు సపోర్ట్ అనేది అందించడం జరగదు, కానీ మనం కంప్లీట్గా తెలుగులోనే మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇంతగా దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు డైరెక్ట్గా డీజీ సేవాపై అనుకుంటున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా మీకు ఉండడం జరుగుతుంది అనమాట. చూడండి, మీరు చూసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్ ఎలాగా, పాన్ కార్డు ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలి, మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, అలాగే టీటీడీ టికెట్ బుకింగ్ ఎలా చేయాలి, ఇసుక బుకింగ్ అనేది ఎలా చేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఎలా చేయాలి, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఆధార్ కార్డులో కరెక్షన్స్, ఓటర్ ఐడి కరెక్షన్స్ ఎలా చేయాలి అనేది. సో ఎలాంటి ఆపర్చునిటీ అనేది ఎవరు మిస్ కాకండి. మరొకసారి చెప్తున్నాను, వెంటనే మీరు వీలైనంత తొందరలో ఇలాంటి సర్వీస్ అనేది యూజ్ చేసుకోండి. దీని మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నేను వాట్సాప్ గ్రూప్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఇంకా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ వీడియో కనుక మీరు లైక్ చేస్తే మాకెంతో సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది, మరో 10 మందికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర.